अलवकोल चित्तरंजन दास स्मारक सेवा संस्थ लोक कल्याणार्थम चेपट्टिन सतकोटि गायत्री महामंत्र जप यज्ञंलो भागंगा काकिनाडलो सामूहिक गायत्री मंत्र जपमुनु निर्वहिंचिनट्लु तुर्गा सूर्यराव कोऑर्डिनेटर दर्बा भास्कर शर्मलु तेलिपारु। काकिनाड रामारावुपेटलो गल श्री अन्नपूर्ण समेत विश्वेश्वर स्वामी वारी आलयंलो सामूहिक गायत्री मंत्र जपम कार्यक्रमानि घनंगा निर्वहिंचारु। काकिनाड जिल्ला कोऑर्डिनेटर दर्बा भास्कर शर्म पर्यवेक्षणलो तुर्गा सूर्यराव आध्वर्यंलो पेद्द संख्यलो ब्राह्मणुलु सामूहिक गायत्री जप कार्यक्रमंलो पाल्गोनि गायत्री मंत्रानि पठिंचारु। ई कार्यक्रमंलो गुर्ति कामशास्त्री कोटि गोपालराव पीबी श्रीनिवासराव एनएस सुब्रह्मण्यं डी गोपालराव के विश्वनाथं तदितरुलु पाल्गोन्नारु। సుమార 10000 20000 వరకు అవుతుంది। దాంట్లో భాగంగా ఈ రోజు అక్కడ బెంగళూరులో జరుగుతున్న గాయత్రీ ద్వారంగా ఈ రోజు కాకినాడకు వెళ్ళలేని వాళ్ళు అక్కడ కూర్చుని గాయత్రీ చేశాం। కాకినాడ రామారావుపేట అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర దేవాలయంలో దేవస్థానం యొక్క యజమాని యొక్క సహాయ సహకారంతో ఈ రోజు ఇక్కడ గాయత్రీ మహాజపం చేసాము। ఇందులో 8 మంది అందరూ పాల్గొన్నాం। సుమారు ఈ రోజు 16000 జపం చేసామండి। అమ్మ అనుగ్రహంతో ఈ 100 కోట్ల గాయత్రీ నిర్వహణ జరగాలని ఇంకో ఆల్రెడీ మన దాంట్లో మా కాకినాడలో లాస్ట్ ఇయర్ ఏమో 10 కోట్లు 2 కోట్లు పెట్టేవాడి। మళ్ళీ ఇప్పుడు కూడా ప్రధాన ఉద్దేశంకున్నాం దీని సహకరించిన అందరికి కూడా మా కృతజ్ఞతలు। ఈ యొక్క గాయత్రి మహాయజ్ఞం నిర్వహణ జరగాలని ప్రతి బ్రాహ్మణుడు కూడా సంజ్ఞావందనం చేస్తూ ఈ గాయత్రి యజ్ఞం పాల్గొన్న వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వంశాన్ని సాధన చేయడం కోరుకుంటున్నాం। అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది। ముఖ్యంగా మనం మన ఈ గాయత్రి జపేయడం ఎందుకంటే మనకి కరోనాని జయించి మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కారణం ఈ జపేయజ్ఞ కార్యక్రమాలే ముఖ్య కారణం। కాబట్టి ఈ జపేయజ్ఞ కార్యక్రమం వలన మనకి ఈ దుర్భిక్ష బాధ అనావృష్టి బాధ అలాగే మనకి రోగ పీడితులు అయ్యి అంతే కూడా శుభ్రంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ కారణం అవుతుంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పెద్దలు ఈ జపతులు అందరూ కూడా నిశ్చయిస్తున్నారు। ఈ కార్యక్రమం ముందు గోపాలరావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు ఆఫ్ తీసుకుంటారు।